వాళ్ళ దాంట్లో ఎవరితోటి కూడా నేను ఒక అక్షరం కానీ ఒక మాట కానీ డిఫర్ కావటం లేదు. కాకపోతే ఏమంటే ఉన్న వ్యవస్థను ఉన్న వ్యవస్థలో మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాంట్లో ఒక సలహా మాత్రం ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే మన దగ్గర ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ బోర్డు అనే ఒక బోర్డు ఉన్నది. అంటే నేను అలా పనిచేసిన కనుక నాకు కూడా నేను మూడు సంవత్సరాలు ఏమన్నా బోర్డు మెంబర్గా పనిచేసిన కనుక దాని గురించి కొంతవరకు తెలుసు. ఆ తర్వాత అనేక విషయాలు మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంటాయి. తెలంగాణలో ఏంటంటే మనం మాట పాబంది మనుషులు తప్పం. సొసైటీ అంటే సొసైటీ పెడతాం, సొసైటీలో తీర్మానం అంటే తీర్మానం అందరు కూర్చొని తీర్మానం రాస్తేనే తీర్మానం అవుతుంది. కానీ మీకు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో హ్యాండ్ బ్యాగ్ సొసైటీస్ అని ఉంటాయి. ఆ సొసైటీ అంతా ఆయన చేతిసలుతులనే ఉంటుంది. ఏ తీర్మానం కావాలి, ఏ లెటర్ కావాలి, ఏది కావాలంటే అప్పటికప్పుడే రాసిస్తూనే ఉంటుంది. ఆ విధంగా అంటే టెక్నిక్ హౌ టు ఇప్పుడు చాలామంది మాట్లాడారు. నాకైతే ఈ మధ్య నేను ఈ 20 ఏళ్ళ నుంచి నాకు పెద్ద కాంటాక్ట్ లేదు గవర్నమెంట్ తోటి. కానీ ఈ ఫెడరేషన్లు పెట్టారు, వాటికి డబ్బులు అలాట్ చేశారు, కానీ అవి రాలేదంటే అలా టెక్నిక్స్ ఏందో మనకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. రేపు తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో కూడా ఉపయోగించుకోవాలంటే ఈ టెక్నిక్స్ అన్నీ మిమ్మల్ని హ్యాండ్ బ్యాగ్ సొసైటీస్ పెట్టామని చెప్పి నేను ఎవరు చెప్తలేను, కానీ వాటిని నివారించడానికి మనం ఏదైనా చేయాలి. పోతే మనం అందరం కూడా ఒకటి మాట్లాడే వక్తలందరూ కూడా చెప్పింది ఏంటంటే తెలంగాణ శిక్షత, తెలంగాణ కోసం మనం ఏం చేయాలి, తెలంగాణ వస్తుంది అని అందరం అంటున్నాం, వచ్చింది అని అనుకున్నాం మనం పోయినాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి మేము అంతా ఒక దగ్గరనే కూర్చున్నాం, మా వెనుక బండారు దత్తాత్రేయ కూర్చుండు, ఇంద్రసేన నాయుడు కూర్చుండు, నడవ సెల్లు పడ్డది అని చెప్పి ఈ విధంగా ఏదో ఇవంతా చేస్తూనే ఉన్నాం. కానీ ఇక ముందు ఏం చేయాలి, ఇక ముందు ఏం చేయాలి అని అంటే మన దగ్గర ఇప్పుడు మనకు రేపు ఇమీడియట్గా వచ్చేది 1 నవంబర్ రాబోతున్నది. 1 నవంబర్కు ఏది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అని చెప్పి అఫీషియల్గా జరుపుతూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు 98లను 99లను దాన్ని జాతీయ ఉత్సవంగా జరపాలని ఆయన తీర్మానం చేశారు. చేసినాక ఎన్కసి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక కాదు ప్రతి జిల్లాకు ఒక మంత్రిని అలాట్ చేసి ఆ మంత్రి పోయి అక్కడ జెండా ఎగిరేయాలనే కార్యక్రమం చేపట్టారు. ఇదంతా మనం 17 సెప్టెంబర్ నాడు జాతీయ ఉత్సవం జరపండి అని మనం అడుగుతుంటే వీటికి కౌంటర్గా ఇవన్నీ చేశారు. కనుక రేపటి దానికి మనం నిరసన తెలపాలి. ఆ నిరసన మనం ఏదో పోయి ఏ ఆఫీస్ మీదనో నల్ల జెండా ఎక్కియాలి, ఏ దాని మీద చేసే బదులు మనం అందరం పూనుకుంటే ప్రతి ఇంటి మీద ప్రతి మనిషి ఆ రోజు నల్ల రిబ్బన్ పెట్టుకోవాలి, ప్రతి ఇంటి మీద నల్ల జెండా కట్టాలి. ఆ విధమైన కార్యక్రమం ఏమైనా తీసుకుంటే తోటి మొన్న 30th మార్చి నాడు వచ్చిన స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోగలిగితే మనకు ఆ రోజు కనుక ప్రతి ఇంటి మీద మనకు నల్ల జెండాలు కనపడితే దాని ప్రభావం అది మన ఇరాదా పక్క, మన సంకల్పం గట్టిది అని చెప్పి చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుంది అని చెప్పి చేసి దాని తర్వాత ఏం చేయాలన్నది మనం మళ్ళీ చర్చలో పెట్టుకోవచ్చు. ఆ విధమైన స్ఫూర్తితోటి ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ఇంకా మిత్రులు ఎవరన్నా ఇంకా కామెంట్స్ పేరు చెప్పండి. సోమేశ్వర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఒక నిమిషం నేను చివరిగా కంక్లూడ్ చేస్తాను. అంటే ఏం ఆల్రెడీ మాట్లాడేస్తాను. చెప్పండి తెలంగాణ వస్తుందో
అంటే సెంటిమెంట్ తో మేము కూడా ఇంకా ఉన్నాము, అంటే ఉద్దేశం వేరంతే. సరే ఒకరి దయచేసి చివరిలో మరొకసారి రేపు ఉదయం 12 గంటలకు ఇదే ప్లేస్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల ఐక్య వేదిక ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేయడం ప్రారంభం జరుగుతున్నది. దయచేసి ఇప్పటి వరకు ప్రసంగించినటువంటి పెద్దలందరూ కూడా రేపు ఆ సమావేశంలో పాల్గొని రేపు తెలంగాణ అంశం అనేటువంటి దానికి సామాజిక వర్గాలు ముందడుగు వేస్తున్నాయి. ఈ సామాజిక న్యాయంతో రేపు తెలంగాణ ఇవిల నాయకత్వంలోనే ఇప్పుడు ఇంత ముందుపించినటువంటి ఇంజనీర్లు, ఇంత ముందుపించినటువంటి లాయర్ల యొక్క సలహాలన్నీ కూడా ఈ సంఘాలు ఈ యొక్క కుల సంఘాల నుంచే నిర్వహించబడతాయి, ఆచరించబడతాయి. ఖచ్చితంగా ఒక సమైక్య వారంతో ముందుకు ఈ తెలంగాణ సమైక్యాన్ని ఏర్పాటు చేసుకున్న కుల సంఘాల యొక్క బలోపేతం చేసుకోవడం కోసం రేపు ముందుకు వస్తుందని చెప్పినటువంటి అంశాన్ని మరి ఈ వేదిక నుండి ప్రకటించాల్సిందిగా, ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరీ 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 మరి కోరుకుంటూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా చివరిసారిగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అంటే మొత్తంగా వక్తలందరూ కూడా 16 మంది మాట్లాడారు. చాలా 3.5 గంటల 4 గంటలు అవుతుంది సమావేశం. అంటే కొత్త విషయం చెప్పాల్సింది ఏం లేదు, కానీ మొత్తంగా వడ్డేరా సంఘం నుంచి వాళ్ళు ఒక ముందున్నారు బీసీ ఉద్యమాల్లో లేదా వృత్తి సంఘాలలో. ఎందుకంటే కుల సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు 50 ఏళ్ళ నుంచి హాస్టల్ కట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినారు. మరి ఆ సాంప్రదాయక కుల సంఘాలకు రాజకీయ చైతన్యం కానీ రాజకీయ స్ఫూర్తి కానీ కనిపిస్తలేదు. అందుకనే తెలంగాణ ఉద్యమంలో ఆ బ్యానర్ కనబడతలేదని అనుకుంటున్నాం మనం. హైదరాబాద్ సంగతి కాబట్టి అదొక అంశం. మరి సాంప్రదాయక కుల సంఘాలు వృత్తి పట్ల అంటే వర్గ దృక్పథం వచ్చేసింది, అంటే సంపన్న వర్గాలే ఆ కుల సంఘాలు ఉంటున్నారు కాబట్టి వాళ్లకు తమ కులానికి సంబంధించి వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళ కింద వచ్చినా కూడా వాని గురించి పరామర్శించే వాళ్ళు లేడు. ఇవాళ ఉదాహరణ చేనేత రంగంలో చూసుకుంటే అదే ఆకలి చవర ఆత్మహత్యలు తెచ్చే సిరిసిల్ల అంటే ఒక్క కులం పోడు, సంబంధం లేదు అది. అంటే కుల సంఘమే కాదు బీసీ సంఘాలు కూడా పోవు. అంటే వాడు ఎవరికి పట్టనట్టు అయిపోయింది, వృత్తి చేసుకుంటాడు అంటే వాడు ఏ కులం లేనోడు, వాడు ఇంకా బతుకుతుందంటే ఇంకెందుకు బతుకుతున్నారు అని ఆ పనుల పాలక వర్గాలు అవి అంటున్నారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి పోతే అదే అంటున్నారు. ఏమని వాడు నీకు 50 రూపాయలు రోజు కూలి ఎందుకు బతున్నావు అయి, అంటే ఇవాళ ఆంధ్రజీ గ్రోత్ ఏదైతే మాట్లాడిందో ఇవాళ బతకగలిగిన వాడే. ఇవాళ ఏమంటున్నామంటే ఎవరైతే బలం ఉన్నవాడే బతకాలి, బలం లేదు సావు, ఎందుకు బతుకుతున్నావు. ఇవాళ వృత్తులకు సంబంధించి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు ఏం చెప్తుందంటే చేత కాకపోతే సావు పోయి, నువ్వు బతుకలేము, కష్టాలు వస్తున్నాయి, ఆకలితవలు వస్తున్నామని వచ్చి పేపర్ల పలానా రోషయ్య కారణం అని చెప్పి చీరాల్లో ఒక కుటుంబం అంటే నువ్వు అట్లా చావాలి అంతేగాని మమ్మల్ని ఎందుకు బదనాలు చేస్తారు మధ్యన. నువ్వు వృత్తి మారు, ఇంకో పని చేసుకో, అంతే తప్ప వృత్తిలో ఉండకు అనేటువంటి స్థితిలో ఇవాళ ఎవరికి పట్టని వాళ్ళుగా, కులానికి పట్టలేదు, బీసీ సంఘాలకు పట్టలేదు. కాబట్టి ఈ స్థితిలో అంటే ఒక కొత్తగా వృత్తికి సంబంధించినటువంటి ఒక మిత్రులు చెప్పినట్టుగా గమలయ్య చెప్పినట్టుగా వృత్తికి సంబంధించి ఒక దూరదృష్టితో ఒక చైతన్యవంతమైన స్థితిలో వడ్డర సంఘం ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అంటే ఒక డిమాండ్స్ అంటే వృత్తిలో కూడా రిజర్వేషన్. ఇవాళ వైన్ షాప్లలో 50% రిజర్వేషన్ అడుగు తప్పేంటి అంటున్నా, ఎవడో పెట్టుకునే బదులు ఇవాళ నీ వృత్తి పోతుంది లేదా ఇలా అవకాశం లేదు 50% వైన్ షాప్ మేము పెట్టుకుంటామంటే ఏమి నష్టమేంది, 50% పోనీ. కాబట్టి ఇలా వడ్డర్లు ఎట్లయితే కొండల్లో గుట్టల్లో మాకు కూడా రోడ్లు వేయడంలో 50% మా కాంట్రాక్ట్ ఇవ్వండి, మీరు ఇచ్చేటువంటి కాంట్రాక్ట్. అంటే ఏవైతే కొత్త టెక్నాలజీ ఇవాళ స్పిన్నింగ్ మిల్లులు పెడుతున్నారు, వీవింగ్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు పెడుతున్నారు, అంతా సంపన్న పెట్టుబడిదారు వర్గాలు. అలా 50% ఆ కులం వాళ్ళకి ఇవ్వండి, ఆ పత్తి పండించే రైతులకు ఇవ్వండి, లేకుంటే నేతనేసే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా ఇట్లా వృత్తులలో ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులకు సంబంధించి మోడర్న్ టెక్నాలజీ చేస్తున్నా, ఆ మోడర్న్ టెక్నాలజీలో భాగస్వామ్యం అడగాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మా వృత్తి ఉంది, ఈ వృత్తికి రిక్షాలు పోయినాయి, ఆటోలు వచ్చినాయి, కార్లు వచ్చినాయంటే వస్తాయి, రైళ్ళు వస్తాయి, రేపు మెట్రో వస్తుంది. అంత మాత్రాన అంటే టెక్నాలజీని ఎవరు ఆపలేము, అది వస్తుంది, కానీ దాంట్లో కూడా భాగస్వామ్యం కావాలి. బట్ ఆ స్థితిలో మనం డిమాండ్ చేయగలిగిన స్థితి వృత్తి సంఘాలకు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ వచ్చిన వక్తల్లో కూడా కొంత ఆ చైతన్యము ఆ స్ఫూర్తి కనబడింది, అదే ముందుకు తీసుకుపోతుంది ఈ రకమైనటువంటి వృత్తిలో కూడా రిజర్వేషన్, జీవనోపాధుల్లో రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈనాటి చర్చా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి యాదగిరి గారికి మరియు మిగతా మిత్రులందరికీ, భిక్షపతి గారికి, నారాయణ గౌడ్ గారికి,
నరసింహరావు గారికి, రాములు గారికి, ధర్మరాజు గారికి, వెంగయ్య గారికి, రవీందర్ యాదవ్ గారికి, మౌలానా గారికి, నా మిత్రులు సూర్యప్రకాష్ గారికి అందరికీ, అదేవిధంగా పేరు పేరున మాట్లాడినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ సాధనలో సాధించుకుంటేనే వృత్తులు దక్కుతాయి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా వృత్తులను అన్వయించుకొని ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన ఊళ్ళకు. జోహార్ తెలంగాణ మన ఊళ్ళకు. జోహార్.